ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఫోటో తీయించుకోవడానికి ప్రాబ్లం ఏంటి సిద్ధు? అభితో పాటు మేమంతా ఉంటాం కదా. ఓకే చెప్పు సిద్ధు, ప్లీజ్. సరే నీకోసం ఒప్పుకుంటున్నానమ్మా. అభి 2 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాము. సరే సాక్షి. పద సిద్ధు. సాక్షి కోసం నందు నన్ను క్షమించాడు, వీడు ఫోటోలు ఒప్పుకున్నాడు. ఈరోజు సాక్షి ఉంది కాబట్టి దానికి అంత విలువిస్తున్నారు. రేపన్న రోజు అది బయటకు పోయాక ఏం చేస్తారు? సాక్షి, ఫస్ట్ ఫోటో నీతో తీయించుకుంటాను. నేనొక్కదాన్నే ఎందుకు, సిద్ధు కూడా వస్తాడు. సిద్ధు రా. మేడం రెడీయా? అమ్మా నువ్వు రా, మనిద్దరికీ కలిపి ఒక్క ఫోటో కూడా లేదు. ఇప్పుడు ఆ ఆశ తీరుతుంది, రామ్మా. అభి, ఈ ఫోటోలు నీ సంతోషం కోసమే. నీ రూపం ఎప్పటికీ నా మనసులోనే ఉంటుంది. భారతి ఆంటీ, మీరు సాక్షికే కాదు నాకు కూడా అమ్మే. మా అమ్మేంతో మీరు కూడా అంతే. రండి ఫోటో దిగుదాం. ఆలోచన ముందే చెప్పుంటే ఆయన్ని కూడా ఆఫీస్ నుండి తొందరగా రమ్మని చెప్పేదాన్ని కదా అభి. ఈ ఫోటోల్లో ఆయన ఒక్కరే మిస్ అవుతున్నారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఏంటి సాక్షి, ఏం జరుగుతుంది? అభి మనందరితో ఫోటోలు తీయించుకోవాలని ఆశపడుతుంది. మీరు కూడా రండి, తను ఇంకా సంతోషిస్తుంది. ప్లీజ్ అండి. సరే సిద్ధు రా, రండి. ఇప్పుడు మా నలుగురికి తీయండి. ఏవండి, మీరు అభి కలిసి ఫోటో తీయించుకోండి. ప్లీజ్ అండి, ఒక్క పిక్. కొంచెం దగ్గర జరగండి సార్, ఇంకొంచెం దగ్గర జరగండి. ఒక్క నిమిషం, ఫ్యామిలీ అంతా ఉన్నాం కాబట్టి అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీయించుకుందాం. రండి. అమ్మా,
పప్ప, నువ్వు, నేను, మన ముగ్గురమే ఫ్యామిలీ ఫోటో తీయించుకుందాం. ఫ్యామిలీ అంటే మన ముగ్గురమే కాదు సిద్ధు, అందరం. బాబు నువ్వు తీ. మేడం అంతే కదా? అవును అంతే. ఫోటోస్ అన్ని ఈవినింగ్ లోపు ఇచ్చేసేయండి. ఓకే మేడం. ఫోటోస్ అయిపోయాయి, ఇప్పుడు ఓకేనా? సాటిస్ఫైడా? థ్యాంక్ యూ సాక్షి. నువ్వు కాదు, నీకు వచ్చిన ఐడియాకి నేనే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఒక్కటే కాదు సాక్షి, ముందు ముందు నువ్వేం చెప్పినా నేను క్షమించని రోజు రాబోతోంది. మీ అందరి నవ్వులు ఈ ఫోటోలో మాత్రమే కనబడతాయి, జీవితంలో కాదు. ప్లీజ్ కూర్చోండి. నా మాట విని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అభిలాష గారు. లొకేషన్ పంపిన తర్వాత మీ నుండి ఏ రిప్లై లేకపోయేసరికి మీరు రారేమో అనుకున్నాను. మీరేదో నిజం చెప్పాలి, సాయం చెయ్యాలి అని ఫోన్లో చెప్పారు కదా, అదేంటో తెలుసుకుందామని వచ్చాను. మీరు తెలుసుకోబోయే నిజం మీకు, నాకు, నా ఫ్రెండ్కి తప్ప మరెవ్వరికీ తెలియదు. మీరు కూడా ఇదే సీక్రెట్ని మెయింటైన్ చేస్తారన్న నమ్మకంతో మీకు చెప్తున్నాను. నా గురించి ఏం తెలుసని అంతగా నమ్ముతున్నారు? చెప్పాను కదండి, మిమ్మల్ని చూసిన వెంటనే ఒకే గూటి పక్షుల్లాంటి ఫీలింగ్ కలిగింది. మీతో నా గతాన్ని, కష్టాన్ని, బాధని షేర్ చేసుకుంటే నేను చేయబోయే యుద్ధంలో నాకు తోడుగా ఉంటారు అనిపించింది. ఏంటి యుద్ధమా? ఎవరితో? హరిప్రసాద్ అండ్ ఫ్యామిలీతో. ఏంటి, మీ మావయ్య గారితో యుద్ధం చేస్తావా? అతను నాకు పిల్లనిచ్చిన మామ మాత్రమే కాదు, మా అమ్మకి సొంత అన్నయ్య. నేను హరిప్రసాద్ మేనల్లుణ్ణి. ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ. మా అమ్మ ప్రేమ పెళ్లి చేసుకోవడం హరిప్రసాద్కి ఇష్టం లేదు, అందుకే కుటుంబం నుంచి వెలివేశాడు. ఒక ప్రమాదంలో మా నాన్న చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తెలియక మా అమ్మ నన్ను తీసుకొని సహాయం కోసం పుట్టింటికి వెళ్ళింది. ఏ దిక్కు లేకుండా వచ్చిన చెల్లి మీద జాలి, దయా లేకుండా హరిప్రసాద్ ఒక రాక్షసుడిలా ప్రవర్తించాడు. తాతయ్యని రెచ్చగొట్టి అమ్మని తిట్టేలా చేశాడు. నా ఇంటికి ఎందుకు వచ్చావు? నా భర్త చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయన్ని బతికించుకోవాలంటే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. చేతిలో చిల్లి గవ్వలేదు, అందుకే సహాయం అడగడానికి వచ్చాను నాన్న. నోర్మోయ్, ఎవరే నీకు నాన్న? ఏ రోజైతే నన్ను నా పరువుని కాదనుకుని మన స్థాయి కన్నా తక్కువ వాణ్ణి పెళ్లి చేసుకున్నావో ఆ రోజే నా దృష్టిలో నువ్వు చచ్చావు. నీకే నీళ్ళు వదులుకున్న వాణ్ణి నీ మొగుడికి మాత్రం ఎలా సాయం చేస్తాననుకున్నావు? అంత మాట అనకండి నాన్న, మీకు దండం పెడతాను. నా మీద కోపాన్ని నా మంగళ్యం మీద, నా పిల్లల భవిష్యత్తు మీద చూపించొద్దు నాన్న. నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు నీకిలాగే జరగాలి. నీలాంటి పాపాత్మురాలు కడుపున పుట్టినందుకు నీ బిడ్డలు కూడా శిక్ష అనుభవించి తీరాలి. అన్నయ్య, నాన్నకు నువ్వైనా చెప్పు. నాన్న, మనల్ని నమ్ముకుని వచ్చింది, ఒక్కసారి ఆలోచించండి. నువ్వు మధ్యలో మాట్లాడుకో హరి, ఇది మన కుటుంబం పరువుకు సంబంధించిన విషయం.
పరువంటే నాకు ప్రాణం. దాని విషయంలో ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను మాత్రం క్షమించను. నువ్వు, నీ మొగుడు, నీ పిల్లలు ఎవరు ఎలా చస్తారో చావండి. ఈ కుటుంబం నుండి నీకు ఎలాంటి సాయం అందదు. పో బయటికి. ఏం చూస్తున్నావు? పోతావా లేదంటే మెడబట్టుకుని బయటికి గెంటించమంటావా? పో. అప్పుడు మా అమ్మకి నాకు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలీదు. అలా చెట్ల కింద రోడ్ల మీద చాలా రోజులు బతికాం. అప్పుడు నేను ఉన్నానన్న ధైర్యంతో అమ్మ బతుకుంది, కానీ లేదంటే ఎప్పుడో చచ్చిపోయేది. ఇప్పటికీ ఆ రోజుల్ని తలుచుకుంటుంటే నా కళ్ళల్లో నీరు, గుండెల్లో కోపం పెరిగిపోతుంది. డబ్బు సంపాదించి అందరి ముందు పెద్ద మనిషిలా చలామణి అవుతున్న హరిప్రసాద్ వెనక ఇంత నీచమైన గతం ఉందని ఎవ్వరికీ తెలీదు. నాలాంటి వాడు చెప్పినా నమ్మరు. నాకు, నా తల్లికి ఇలాంటి గతి పట్టించిన వాణ్ణి ఏం చేయమంటావు? ఎలాంటి శిక్ష వేయాలి? మీ కథ వింటే నా కళ్ళల్లోనే నీళ్లు తిరుగుతున్నాయి. మీ అమ్మగారు ఇప్పుడు ఎక్కడున్నారు? తను చనిపోయారు. అమ్మ చావుతోనే నాలో పగ ప్రతీకారం పుట్టాయి. హరిప్రసాద్ని వెతుక్కుంటూ వచ్చేలా చేశాయి. పథకం ప్రకారమే తనూజాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ఇంట్లో అందరి చేత నమ్మకస్తుడిగా స్థానం సంపాదించుకొని ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అలాంటి వాళ్ళకి ఇలానే గుణపాఠం చెప్పాలి. మీకు జరిగినంత అన్యాయం నాకు జరగలేదు, కానీ జీవితంలో నేను కూడా చాలా నష్టపోయాను. అది జరిగిన సంగతి. అంటే మీకు క్యాన్సర్ లేదా? నువ్వు ఆ కుటుంబాన్ని మంచితనంతో నమ్మిస్తే నేను కన్నీళ్లతో క్యాన్సర్తో నమ్మించాను. చాలా మంచి వార్త చెప్పారండి. ప్రతీకారంతో కలిసిన మన స్నేహం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మన శత్రువుల జీవితం బూడిదైపోవాలి. చూసారా మన కథలు ఎలా కలిశాయో? ఒకేలా ఆలోచించేవాళ్ళు ఎప్పటికైనా ఒకచోట కలవాల్సిందే, ఒక మాట మీద ఉండాల్సిందే. ఇక నుండి మనమిద్దరం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలిసి కుట్రలు చేద్దాం. ప్రతీకారం తీర్చుకునే ప్లాన్స్ ఆలోచిద్దాం. ష్యూర్ చందు గారు. గీతు, అటల్ దంపద. ఇద్దరం ఒక టీలా కలిశాం కాబట్టి ఇక మన మధ్య ఈ మర్యాదలు లేకుండా పేర్లతో పిలుచుకుందాం, లేదంటే కొత్త వాళ్ళతో మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అలాగే చందు. తను అతను చందునే కదా. అవును, చందు ఏంటి ఇక్కడున్నాడు? ఒక్కడే లేడనుకుంటా, ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పద చూద్దాం.
ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను, బాయ్. వాట్ ఈ సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ? గీతు కూర్చోండి, కూర్చోండి, కూర్చో. గీతు షాపింగ్కి తీసుకెళ్ళింది, లంచ్ చేయడానికి ఇలా వచ్చాం. అవును, నువ్వేదో హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పావు కదా, ఇక్కడున్నావేంటి? అంటే అది అనుకోకుండా మీటింగ్ క్యాన్సిల్ అయింది. వేరే ఫ్రెండ్ వస్తానని చెప్తే వాడి కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడేమో ఫోన్ చేసి నాకు రావడం కుదరట్లేదు అని చెప్తున్నాడు. ఓ అవునా, సరే అయితే మన ముగ్గురం కలిసి లంచ్ చేద్దాం. చూడతాను. రామ్మా నిహారిక, రా కూర్చో, సమయానికి వచ్చావు. చాలాసేపటి నుంచి నాకు ప్రశ్నకి సమాధానం దొరకడం లేదమ్మా, నువ్వైనా చెప్తావా? ఏంటి డాడ్, మిమ్మల్ని టీజ్ చేస్తున్న ప్రశ్న ఏంటో? చందు విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటావా? అదేంటి డాడ్ అలా అడుగుతున్నారు? ఎన్నో ప్రశ్నలకి సమాధానంగా చందుని కన్విన్స్ చేసినప్పుడే మాట్లాడారు కదా. మాట్లాడానమ్మా, కాకపోతే నందు వచ్చినప్పుడు తనూజ మాట్లాడిన తీరు కొత్త ప్రశ్నలకి తావిచ్చినట్టు అనిపిస్తోంది. చందుకి నేను గౌరవం ఇవ్వనట్టు, తనకి ఆఫర్ చేసిన అవకాశం సరైంది కాదన్నట్టు తను ఫీల్ అయిందేమో అనిపించింది. లేదు డాడ్, తనూజ గురించి తెలిసిందే కదా, ఏదైనా జరిగితే ఎక్కువసేపు ఆలోచించకుండా వెంటనే ఒక కన్క్లూజన్కి వస్తుందని. నన్ను తనూజ్తో ఒకసారి మాట్లాడమంటావా? నేను తీసుకున్న నిర్ణయం గురించి తనకు అర్థమయ్యేటట్టు చెప్పమంటావా? అవసరం లేదు డాడ్, తనూజ అర్థం చేసుకుంది, అందుకే ఈరోజు ఆఫీస్లో చాలా సంతోషంగా ఉంది. చందు విషయంలో నా ఉద్దేశం కూడా ఒకటేనమ్మా, నందుతో పాటు ఉండి నేర్చుకుంటే పని మీద పట్టు వస్తుంది. అతనిలాగే తెలివిగా తయారవ్వాలని కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోమన్నాను. ఎవరు అవునన్నా కాదన్నా రేపన్న రోజున ఆ కంపెనీని చూసుకునేది నువ్వు చందునే. ఆ విషయం తనూజకి తెలియకపోయినా చందు చాలా బాగా అర్థం చేసుకున్నాడు డాడ్. ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చి అందరి ఎంప్లాయీస్తో చాలా బాగా కలిసిపోయాడు. నందులో ఏ క్యారెక్టర్ చూసి మీరు వారసుడు అని ఫీల్ అయ్యారో సేమ్ క్వాలిటీస్ చందులో కూడా ఉన్నాయి డాడ్. చాలమ్మా, ఈ మాటలు విన్న తర్వాతే నాకు ధైర్యంగా ఉంది. నేను తీసుకున్న ఏ నిర్ణయమైనా సమర్థించేది, సమాధానపరిచేది నువ్వొక్కదానివే నా బంగారు తల్లి. అన్నిటికన్నా ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. సిద్ధు కొంచెం నవ్వితే చాలా బాగుండేది. అయినా పర్లేదులే, నా వైపు చూడ్డానికి కూడా ఇష్టపడని వాడు నా పక్కనే నిలబడ్డాడు, అది చాలు నాకు. ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. నాకు నచ్చలేదు. నీ భర్త పక్కన పరాయి స్త్రీ ఉన్న ఫోటో నీకెలా నచ్చింది సాక్షి? నందు, నువ్వు, సిద్ధు మీ ముగ్గురు నాతో ఉన్నా కూడా ప్రత్యేకంగా
నందుతో ఎందుకు తీయించా? బంధాలకి దూరమైనా నువ్వు సిద్ధుకి కన్ను తల్లివి. సిద్ధు కన్ను తల్లిదండ్రులు ఎవరంటే నిన్ను నందుగారినే చూపిస్తారు తప్ప మధ్యలో వచ్చిన నన్ను కాదబ్బి. నువ్వు మధ్యలో రాలేదు. గుణంలో, లక్షణంలో, మంచిలో, అన్నిట్లో నువ్వు అందరికన్నా ముందే ఉన్నావు. నేను వద్దనుకున్న కుటుంబాన్ని నువ్వే ముందుండి నడిపించావు. మీ అందరినీ కోరేది ఒక్కటే, ఈ ఫోటోలో ఉన్న నవ్వు. నేను మీ పక్కనున్నా లేకపోయినా ఎప్పటికీ చెదరకూడదు. నీకేం కాదబి, నువ్వెప్పటికీ మాతోనే ఉంటావు. రోజులు గడిచే కొద్దీ నువ్వు చావుకి దగ్గరవ్వటం లేదు. కొత్త ఊపిరితో ఆయుష్ పోసుకుంటున్నావు. నువ్వు మారకముందు నీ బుద్ధి పద్ధతి నచ్చక బ్రతికుండగానే చచ్చిన దానిగా చూశాను. ఇప్పుడు నీలో వచ్చిన మార్పు, మంచితనం చూస్తుంటే అక్కన్న తల్లి మాటలన్నీ నిజం చేసిన దేవుడి మీద కోపంగా ఉంది. కోపం ఎందుకమ్మా? చేసిన తప్పులకి ఏ మనిషి అయినా సరే శిక్ష అనుభవించాలి. నా జీవితం నాలాంటి స్వార్థపరులకి, కుటుంబ విలువలు తెలియని వాళ్ళకి ఒక గుణపాఠం అవుతుంది. అభి, ఏడ్చి ఏడ్చి తల పోటు వస్తుంది. ఇంకెన్ని రోజులు నటించాలో. ఈ ఇంట్లో నువ్వు, నేను, మన కొడుకు మాత్రమే ఉండాలి. మిగిలిన వాళ్ళంతా పైకి పోవాలి, లేదంటే బయటకైనా పోవాలి. సాక్షికి ఏమైంది డాక్టర్? సాక్షి తల్లి కాబోతుంది.